హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం లేదండి ఈరోజు ఇంట్లో చూసే అరటి పళ్ళు బాగా పండిపోయి ఉన్నాయి అవి తినటానికి కూడా అంత బాగా అనిపించట్లేదు వాటితోనే ఏం చేద్దామా అని ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోయే ఒక బనానా షేక్ని మీకోసం నేను తయారు చేసి చూపిస్తానండి అది ఎలానో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్పినట్టే బనానాస్ కూడా మంచిగా నీట్గా తొక్క తీసి చూడండి ఎలా పండిపోయాయో బనానాస్ త్రీ బనానాస్ త్రీ బనానాస్కి మనకి స్వీట్కి సరిపోయే విధంగా ఒక టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మన కార్డ్ ఉంటుంది కదండి పెరుగు ఆ పెరుగు జస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉండండి వీటితో చాలా ఎంతో టేస్టీగా ఉండే బనానా షేక్ ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సమ్మర్లో ఇది తాగినట్టయితే ఒంటికి చాలా చల్వ కూడా చేస్తుందండి సో మీకోసం నేను తయారు చేసి చూపిస్తాను చూడండి ఏం లేదండి చూపించిన విధంగా వీటన్నిటిని వన్ బై వన్ ఫస్ట్ చూసండి చూడండి షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసేసుకొని నెక్స్ట్ తర్వాత కర్డ్ వేసేసుకొని మనము మన మిక్సీ జార్ లోపల వేసేసుకొని ఒక టూ మినిట్స్ బ్లెండ్ చేసినట్టయితే మనకి ఎంతో అండ్ టేస్టీ అండ్ హెల్తీ ఈ ఈ డ్రింక్ వచ్చేసి సమ్మర్లో అయితే చాలా చలవ చేస్తుందండి కొంతమంది పిల్లలు బనానా తినడానికి అంతగా ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ మిల్క్ షేక్ మిల్క్ షేక్ అని కాదు ఈ బనానా షేక్ అనేది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు బనానా తిన్నట్టుగా ఉంటుంది ప్లస్ ఇందులో పెరుగు కూడా వేసాం కాబట్టి పెరుగు పంచదార రెండు కలుపుకుంటే మనకి ఏమంటారు ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి సో సమ్మర్ సీజన్లో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి సమ్మర్ అనే కాదు సో బనానాలు ఇలా తినలేని స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ఇలా షేక్ లాగా బనానా షేక్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగండి చూడండి ఎంతో అండ్ టేస్టీగా చూడటానికి ఎంతో మంచి అసలు చాలా చక్కగా వచ్చేసింది సో ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ చలవ చేస్తుందని కూడా చెప్పాను కదండి పిల్లలకు చాలా హెల్తీ అండి సో ఇదే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బిల్ అనే ఐకాన్ ఉంటుంది కదండి దాన్ని ట్యాప్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ అప్లోడ్స్ అవుతాయి ఒక